హలో గాయ్స్ వెల్కమ్ టు ఎస్సీ వెహికల్స్. సో ఈరోజు మీ అందరికీ నాలో ఉన్న కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని ఈ వీడియో స్టార్ట్ చేశా. యాక్చువల్లీ నేను యూకేకి వచ్చాను, ఒక 10 days అవుతుంది. సో ఇది మా ఇల్లు అన్నమాట. మా ఫ్రెండ్స్ ఉన్న రూమ్ తీసుకొని ఉన్నాం మేము. ఇది మా ఇల్లు. సో ఇది మా ఇల్లు అన్నమాట. ఇల్లు గురించి ఒక రోజు సపరేట్గా వీడియో తీసుకుందాం, వాళ్ళు మాట్లాడుకుందాం. కొంచెం అట్లా దారిలో పోకుండా కొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం అని ఈ బ్లాగ్ కంటిన్యూ చేసా. అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ బ్లాగ్ అన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత సో అందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక సపోర్ట్ చేస్తారని అవుతాను అని వీడు అనుకున్నారు. మరి సపోర్ట్ చేస్తారు నాకు తెలుసు, ఎందుకంటే ప్రీవియస్ కూడా నేను ఎంత కష్టపడ్డానో నాకు మీ సపోర్ట్ దొరకడం వల్ల అంతే కొంచెం నేను గెయిన్ అయ్యాను యూట్యూబ్ ద్వారా. సో ఇప్పుడు కూడా నన్ను అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఏం లేదు, చిన్న చిన్న వీడియోలు తీసుకుందామని బతుకుదామని అనుకుంటాను. అది ఎంత దూరం అవుతుందో చూడాలి, మరి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూకే గురించి చాలామంది చెప్తారు, అంటే చాలామంది చాలా రకాలుగా చెప్తారు. నేను అనేది ఏంటంటే ఫస్ట్ యూకే రావచ్చు, మేబీ 100%, 100కి 200% రావచ్చు. ఎందుకనంటే ఫస్ట్ ఇక్కడ మెయిన్గా ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్టయితే 100కి 200% కరెక్ట్ ఉంటుంది, ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగా. అండ్ ఇంకోటి ఏంటంటే కాంబినేషన్ అయినా లివింగ్ ఎక్స్పెన్సెస్ అయినా దాని తగ్గట్టు ఎలా ఉంటుందంటే ఇక మనం ఎలా సర్వైవ్ అవుతామో దాన్ని బట్టి డిపెండ్స్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ కూడా ఘోరంగా స్ట్రిక్ట్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ అడుగు పెడితే ఏసుడే అన్నమాట, డైరెక్ట్ పేపర్లో పడే 9mm రాడ్ దిగుతుంది మనకు. సో చాలా జాగ్రత్తగా ఫుట్పాత్ల మీద నడుచుకుంటూ పోయి వీడియో తీసుకుందాం అనుకుంటాను ఈరోజు. సో మెయిన్ టాపిక్ ఏంటంటే యూకే. ఫస్ట్ మన టాపిక్ ఏంటంటే యూకే. చాలామందికి చాలా రకాల డిఫరెంట్ టైప్గా ఆలోచనలు ఉంటాయి. యూకే రావాలి, సంపాదించుకోవాలి, అండ్ ఇంకోటి పైసలు ఇంటికి పంపించాలి, పార్ట్ టైం చేసుకుంటా ఇంటికి పంపేయాలని చాలామంది చాలా రకాలుగా ఆలోచించుకొని వస్తారంటారు అన్నమాట. సో ఇవన్నీ పిచ్చి ముచ్చట్లు అంటే డైరెక్ట్ అంటే ఎట్లుంటుందంటే ఒకప్పుడు సంపాదించుకున్నారు మన బ్రదర్స్ కానీ వాళ్ళు వచ్చి కానీ ఇక్కడ సంపాదించుకున్నారు. సో ఇప్పుడైతే అది వర్కౌట్ కాదనంట. ఎందుకనంటే సో యూకే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఘోరంగా స్ట్రిక్ట్ అయినాయి. ఇంకా చాలానే ఉన్నాయి, చాలా ముచ్చట్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు అవన్నీ చెప్తే అంత వేస్ట్ బతుకవుతుంది. ఎందుకనంటే అందరు అదే ఎత్తాలు, మళ్ళీ నేను కూడా అదే ఎత్తే అంత వేస్ట్ బతుకవుతుంది. సో నేను కొంచెం అవి కూడా చెప్తా, కాకపోతే కొంచెం లాగ్ అవుతుంది, లేట్ అవుతుంది. నా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉండాలి, ఎందుకంటే నాకు కూడా తెలియదు కదా ఇన్ఫర్మేషన్. నాకు తెలిసినప్పుడు ఇన్ఫర్మేషన్ 100% తెలిసినప్పుడు మీతో షేర్ చేసుకోగలుగుతా. సో ఇప్పుడైతే నాకు ఇన్ఫర్మేషన్ అంతా కొంచెం తెలుసు, సో చెప్పలేకపోతున్నాను. సో టాపిక్ ఏంటంటే ఫస్ట్ యూకే రావాలనుకునేటోళ్ళకు నేను ఒకటే సజెషన్ చెప్తా. ఫస్ట్ ఎడ్యుకేషన్ పరంగాను ఓకే, నేను బిల్డ్ చేసుకుంటా, నేను వచ్చినాక మంచి ఒక నాలెడ్జ్ని అనేది ఇంప్రూవ్ చేసుకుంటా అని అనేటోనికి 100% చెప్తాను, యూకే ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఎడ్యుకేషన్ పరంగా. ఇక్కడ సంపాదిస్తా, ఇక్కడ పొడతా, డైరెక్ట్ కోట్లు సంపాదిస్తా, 50-60 లక్షలు వేసుకొని పోతా అంటే బాబు నీ ముందే చెప్తానా, నీ వెనక నువ్వు గొయ్యి తవ్వుకున్నట్టే 100%. మళ్ళీ వచ్చిన తర్వాత నా మాటలు కంపల్సరీ నీకు గుర్తుకొస్తాయి, ఎందుకంటే అది అమ్మాయినా అబ్బాయి అయినా. ఇంకా అమ్మాయిలు అయితే చాలా సగులు వేయాలి ఇక్కడ, అది కూడా ఘోరంగా ఉంది. ఎందుకంటే నా ఫ్రెండ్స్ కొంతమంది నేను వాళ్ళ ఓన్ మాటలలో నేను అడిగేసిన, ఎట్లుంది నీకు, ఓకేనా, అక్కడికి లైఫ్ ఇక్కడికి లైఫ్ డిఫరెన్స్ ఎట్లున్నది అని అడిగితే చాలా మస్తు బాధపడ్డారు. అండ్ ఇంకోటి, నేను త్వరలోనే మీ ముందుకు ఒక్కొక్కరి రివ్యూ తీసుకొని వస్తాను కంపల్సరీ. ఏ రివ్యూ అంటే యూకేకి వచ్చినావు, ఎందుకు వచ్చినావు, ఏం బీకడానికి వచ్చినావు అని బరివాత క్వశ్చన్లు అడిగేవి కొన్ని ఉన్నాయి, అవి కూడా అడుగుతా బరాబర్ మీ ముందు చూపెడతా. ఎందుకంటే ప్రతి ఒక్కరిని తెలవాలి, ఎందుకంటే అంత ఎడ్డిమోకం వేసుకొని డైరెక్ట్ అత్తా అంటారు ఇక్కడికి, ఎందుకు మరి ఏం బీకడానికి అంటే. ఇవేందో నేను కూడా వచ్చిన, బట్ కాకపోతే నాకు స్టడీ పరంగా ఆలోచించుకొని నేను వచ్చిన. ఇవేందో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కూడా జాబ్ చేయాలి, సంపాదించాలని కొన్ని ఆలోచనలు ఉంటాయి 100కి 200%. బట్ కాకపోతే పైసలు ఏవని కావద్దు చెప్పు, అందరికి కావాలి ఇక్కడ. సో అందుకే మొసత్తాంది, నేను నాగుతా, ఎందుకంటే మస్తు ఇబ్బంది అవుతుంది. సో అది యూకేకి రావాలనేటోళ్ళకు మళ్ళీ ఇంకోటి ఇక్కడ సిచ్యువేషన్స్ ఎట్లున్నాయి అండ్ ఇంకోటి ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా ఫాలో అవుతారు ప్రజలు, ట్రాఫిక్ రూల్స్ ఎట్లున్నాయి అంటే టోటలీ ఇండియా లెక్కనే ఉంటుంది. బట్ కాకపోతే కొంచెం వెరైటీ ఉంటాయి వాళ్ళ పద్ధతులైనా. ఫస్ట్ మస్తు ఇబ్బంది అయింది ఏ విషయంలో అంటే అచ్చుడుతోనే బాత్రూమ్ పోయినప్పుడు డైరెక్ట్ టిష్యూ పేపర్లు ఉన్నాయి ఇక్కడ, మస్తు దమ్మంటే దమ్మైంది. ఇక తర్వాత బకెట్లో తీసుకుపోయింది బాత్రూము, తర్వాత పోతాంటే అలవాటు అవుతా అన్నారు. సో అలవాటు అవుతా అన్నారు, ఓకే నేను కూడా అన్నా. మనం చూసుకున్నట్టయితే మనం కొంచెం సిటీ దగ్గరికి వస్తాను, సిటీ దగ్గరికి అని చూపెడతావు, చిన్న ఫోను అడ్జస్ట్ కావాలి మీరందరూ. సో ఇది కొంచెం సిటీ దగ్గరికి వస్తాను అంటే కొంచెం లోపలికి ఉన్న, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కొంచెం టైం పట్టింది నాకు. సో అది వీడియో లాగుంటుంది కంపల్సరీ, అందరు అర్థం చేసుకోవాలి. లైక్లు కామెంట్లు షేర్లు అన్నీ కొట్టిండ్రి, ఎందుకంటే మస్తు కష్టపడతాను. ఏం కష్టపడతాను తీ కానీ ఏం కష్టపడతలేను. సో ఇది సీటే అన్నమాట. కొంచెం అటు నుంచి పోకుండా మాట్లాడతాం. ఎవడన్నా ఏంద్రా బాయ్ కెమెరా ఏంద్రా అన్నారు అనుకో డైరెక్ట్ కింద ఎత్తా, ముందే చెప్తాను. మధ్యలో స్టక్ అయితే నన్ను అడగద్దు, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. సో ఏడ చూసినా నీ అవ్వ బిఎండబ్ల్యూ ఆడి కార్లే ఉన్నాయి. మనం ఎప్పుడు కొంటామో తెలియదు కానీ కొంటాం, పక్కా అయితే కొంటాం ఎండ్ ఆఫ్ ది డే వరకు. సో అది ముచ్చట. సో నాకు ఇక్కడ యూకేలో నచ్చింది ఏంటంటే ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ముసలోళ్ళు కూడా కొంచెం ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒకరి మీద డిపెండ్ కాకుండా ఖచ్చితంగా వాళ్ళ పని చేసుకుంటారు. అంటే వాళ్ళ సొంత కష్టం మీద వాళ్ళ బతుకుడు అనేది వాళ్ళకు చాలా బిలీవ్ చేస్తారు అనుకుంటా, నేను అదొకటి అబ్జర్వ్ చేసిన. అండ్ ఇంకోటి ఇక్కడ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎట్లా ఫ్రెండ్లీగా ఉంటారంటే మనం ఎంత మంచిగా మాట్లాడితే అంత మంచిగా మాట్లాడతారు. అండ్ ఇంకోటి క్రైమ్స్ అంటే ఏమి లేవు, కాకపోతే దొంగలు బాగుంటారు బరాబర్. అంటే ఎక్కడి పోయినా దొంగలు బరాబర్ ఉంటారు, మన ఇండియాలో కూడా దొంగలు బాగానే ఉంటారు కొన్ని రష్ సిచ్యువేషన్లల్లో. బట్ కాకపోతే మనం చూసి ఆశ చూసి వేసుకోవాలన్నమాట. సో అదన్నమాట. సో ఇది కొంచెం ఒక సిటీ లెక్క అన్నమాట, నేను చూపెడతాను. సో ఇది చిన్న సిటీ. నేను ఎక్కడంటా అంటే బార్కింగ్ సైడ్లో ఉంటాను నేను. బార్కింగ్ సైడ్ అంటే ఒక సెంట్రల్ లండన్కు ఒక 1 hour జర్నీ అన్నమాట. ఇక్కడ మనం ఇంటికాడ ఎట్లుంటుందంటే అందరూ ఎన్ని కిలోమీటర్లు ఉంటుందిరా, ఎంత టైం పడుతుందిరా అని అంటాం. ఇక్కడ మైల్స్ అంటారు, మైల్స్ చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ టైం అనేది కంపల్సరీ. ఇక్కడ టైంని బట్టి అందరూ వర్క్ చేసుకుంటూ అంటారు. ఎందుకంటే నేను ఎక్కడ అబ్జర్వ్ చేసిన అంటే ఆడ దారుతా ఒక్క నిమిషం ఆగు, పార్కులో పోతాను మనం, ఆడైతే మనకు పీస్ ఉంటుంది, ఆడ మాట్లాడుకుందాం అంటే యూకేకి వచ్చి అవి ఇవి చూపిస్తలేడు ఓన్లీ వీనే చూడాలా అని అనుకోకుర్రి. ఎందుకంటే నేను రియాలిటీ చెప్తున్నా, ఎందుకంటే అచ్చేటోనికి మాత్రం బరాబర్ 100% ఈ వీడియో పనికొస్తుందని నేను అనుకుంటాను, అందుకే వాళ్ళ కోసం చేస్తాను ఫస్ట్ వీడియో. ఇది పార్కు, ఇది వ్యాపారం. ఇక్కడ ఎప్పుడన్నా బాధ వచ్చినా ఏడుపు వచ్చినా మనం గీడికి వచ్చి ఏడవాలి, చాలా ప్లేసెస్ ఉంటాయి. బట్ కాకపోతే మనం ఏడవాలంటే గిట్లనే ఏడవాలి. చిన్న చిన్న పిల్లలు ఎట్లా ఆడుకుంటారు చూసినా, మా కోడలు గుర్తుకొస్తుంది నాకు. యా ఇట్లుంటుంది అన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు తీసుకొచ్చింది ఏంటంటే ఒక క్రికెట్ గ్రౌండ్ అన్నమాట. అప్పుడప్పుడు ఆడుకోవచ్చు కానీ ఎవరు తీయకడు. సో ఒక కాడ కెమెరా పెట్టి మీతో మంచిగా మాట్లాడుతా ఒక 2 నిమిషాలు, బోరింగ్ ఉండదు. ఎందుకంటే మధ్యలో జోకులు ఎత్తా అంటే మీకు నవ్వు రాకపోయినా నవ్వుర్రి, ఎందుకంటే వీడియో చూడాలి కదా, డబ్బులు లేవు, 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. సో అది ముచ్చట. ఇక్కడ పెడతాను ఇగో ఇది ప్లేస్ క్రికెట్, ఈరోజు మనకు ఇది డొనేట్ చేసేయాలి అన్నమాట. సో పెడతాను ఒక్క నిమిషం. అవ్వా ఈ బాంచనే అవ్వా. సో వ్యూ పాయింట్ అయితే కరెక్ట్ ఉన్నదని అనుకుంటానా, ఓకే కొంచెం లెఫ్ట్ సైడ్. ఓకే ముచ్చటకైతే యూకేలా ఎడ్యుకేషన్ పరంగానైతే రావచ్చు అని ముందే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఓకే అది ఓకే. సంపాదించడానికి ఇగో నీకే చెప్తాను, నీకే సంపాదించడానికి యూకే సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, ఒకసారి అద్దం ముందు పోయి చూసుకో, ఏంది పరిస్థితి వీడికైతే వ్యాపారం ఏంది వ్యాపారం ఏంది ఎట్లా బతకాలి ఏం చేయాలి అన్నీ తెలుసుకొనిరా ఒకటే ముచ్చట ఎందుకనంటే నువ్వు అనుకునేని కావు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ ఎప్పుడు చేంజ్ అవుతుందో తెలియదు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎప్పుడు చేంజ్ అవుతారో తెలియదు వ్యాపారం అనేది చేతిలో పెట్టుకొని తిరగాలి సో అది ఎడ్యుకేషన్కి రావాలి అని అనుకుంటే వచ్చేయి చదువుకో పట్టా పొందుకో పో చలో ఉటో అది ముచ్చట మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ ఇట్లా చెప్పిన తర్వాత కూడా అన్న జాబ్ దొరుకుతానయా అన్న పార్ట్ టైం దొరుకుతానయా ఈ వ్యాపారాలన్నీ పెడతా అంటారు బ్రదర్ అండ్ సిస్టర్స్ అందరికీ చెప్తాను జాబులు ఉన్నాయో లేవో నేను కరెక్ట్గా చెప్పద్దు ఎందుకనంటే నాకు థ్రెడ్ అవుతుంది సో మంచిగా చెప్తాను కష్టం చేసుకున్నానికి కష్టం ఉంటుంది 100% ఒకటే ఫిలాసఫీ జీవితంలో కష్టపడాలంటే ఎవ్వరు ఏం చేయద్దు మళ్ళీ కష్టపడాలి నువ్వే కష్టపడాలి నీ బతుకు తెరువు నువ్వే చూసుకోవాలి ఇదేం మోటివేషన్ కాదు రియాలిటీ ఇది ఇగో ఈ యూకేలోనే ఉన్నా నేను యూకేలోనే ఉన్నా యూకేలోనే వీడదిస్తానా స్ట్రగుల్ అవుతారు కంపల్సరీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అయితే యూకే అనేది ఘోరంగా స్ట్రగుల్ ఫేస్ చేస్తుంది ఇన్ అవర్ ఫ్యూచర్లో మంచిగా ఉంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు అది ఎడ్యుకేషన్కి అయితే ఓకే నువ్వు రా నువ్వు మంచి పని చేసుకొని పో కానీ సంపాదిస్తా పార్ట్ టైం జాబ్ చేసుకొని పైసలు ఇంటికి పంపిస్తాను ముచ్చట వద్దు అది ఆన్నే వదిలేరు రీ నా దోస్తులకైనా చెప్తానా ఎవరికైనా చెప్తానా అది ముచ్చట ఎందుకంటే నేను కష్టపడ్డది మీకు నేను ఫేస్ చేసింది మీకు తెలియడానికి నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నది నా సబ్స్క్రైబర్లు ఉన్నారు వాళ్ళకి నేను చెప్తా అంటే అర్థమవుతుంది కానీ నాకంటే ఘోరంగా కష్టపడేటోళ్ళు ఇక్కడ ఘోరం అంటే ఘోరంగా ఉన్నారు వాళ్ళు ఎవరికి ఏం చెప్పుకోవాలో ఎవరికి తెలుస్తలేదు అది ముచ్చట సో అందరూ ఆలోచించి స్టెప్ తీసుకోండి అండ్ ఇంకోటి మాస్టర్స్ చేయాలనుకుంటే ఇది ఒక్కటే అని కాదు మనకు చాలా కంట్రీస్ ఉన్నాయి చాలా కంట్రీస్లలో చాలా సమస్యలు ఫేస్ చేసుకునేటోళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఒక్కటి మనం చేసేదాని పని గురించి 100 సార్లు ఆలోచించుకొని పాజిటివ్ కన్నా నెగిటివ్స్ మనం అర్థం చేసుకొని నెగిటివ్ థాట్స్ మనం ఆలోచించుకొని రావాలి ఏదైనా సో నేను ఇక్కడ స్ట్రగుల్ అయింది కొంతో అరకొంచో నాకు తెలియదు ఎందుకనంటే నేను నాకు అనుభవం అయింది మీతోని ఎక్స్ప్రెస్ చేసుకుంటానా సో అది తక్కువని ఇంకా నేనేం తిరగలే ఎందుకంటే నీడికి వచ్చి జస్ట్ 10 రోజులు అవుతుంది 10 రోజులలోనే ఎన్ని సుక్కలు కనబడ్డాయి నాకు అన్ని సుక్కలు కనబడ్డాయి డైరెక్ట్ సో తీన్మార్ పడ్డది నాకు నేనేమో తిరిగింది ఆల్రెడీ సో అందుకే నేను చెప్తాను ఎవరికైనా చెప్పేది ఏంటిదంటే ఆలోచించుకొని స్టెప్ తీసుకోండి అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కొంచెం పాజిటివ్ వైపుకి వద్దాం ఇప్పటిదాకా నెగిటివ్ అయింది అండ్ ఎట్లుంటుందంటే ఇక్కడ పీపుల్స్ ఎట్లుంటారంటే చాలా జోబీలుగా ఉంటారు నీతో ఎంత మంచిగా మాట్లాడితే అంత మంచిగా మాట్లాడతారు రిసీవింగ్ అయినా లేకపోతే వే ఆఫ్ టాకింగ్ అయినా లేకపోతే మనం ఇండియన్స్ ఎట్లుంటారో సేమ్ అట్లనే ఉంటారు మంచిగా పొలైట్గా మాట్లాడతారు మంచి రెస్పెక్ట్ ఇస్తారు మంచి ఒక గుడ్ ఏంటిది దాన్ని ఏమంటారు వాతావరణం ఈ అమ్మాయి ఇంగ్లీష్ అత్తలేదు గుడ్ వాతావరణం ఉంటుంది ఆడ ముచ్చటైతే మంచిగా ఉంటుంది సో అది అండ్ ఇంకోటి ఇక్కడ అందరూ టైం సెన్స్ అనేది ఘోరంగా పాటిస్తారు పక్కా అండ్ ఇంకా నేను తిరగకుండా మెల్లమెల్లగా చెప్తా అంట 100% ఎవరు లైక్ చేసినా లైక్ చేయకపోయినా ఎందుకంటే నా ఒపీనియన్ నేను చెప్తున్నా ఎందుకంటే మీకు సేఫ్ అవుతుంది ఎందుకంటే అంటే ఇండియాలో ఉండే వారికి ఇక్కడికి రావాలనుకునే వాళ్ళకు ఒక చిన్న అణువైనా కంపల్సరీ ఇది హెల్ప్ఫుల్ అవుతుందని నేను 100% నేను అనుకుంటున్నా సో నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా ఇలాగే సపోర్ట్ చేయండి ఎందుకంటే ఒకటేసారి ఇండియాలో ఒకటే వెహికల్స్ రివ్యూస్ ఒక కంటెంట్తో ఇప్పుడు సడన్గా ఒక కంటెంట్ అంటే మీకు కూడా ఇబ్బంది అవుతుందని తెలుసు సో అలా కాకుండా నా ఇండియాలో కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతో ఆ కంటెంట్ అనేది నేను ప్రొలాంగ్ చేసుకుంటూనే ఉంటా ఇది కూడా నేను ప్రొలాంగ్ చేస్తూనే ఉంటాను ఎందుకంటే ఫర్ ద ఫ్యూచర్ నా భవిష్యత్తు కోసం నేను ఆలోచించుకోవాల్సింది కాబట్టి నేను ఈ స్టెప్ తీసుకున్నా సో ఎవరినైనా బాధ పెట్టుంటే ఈ వీడియోలో ఎవరైనా బాధపడుతుంటే రియల్గా ఐఎమ్ రియల్లీ సారీ చెప్తున్నా ఎందుకంటే ఎవరిని బాధ పెట్టలేదు సో ముచ్చట వరకు అయితే మీతో ఇంకా చాలా షేర్ చేసుకోవాల్సిన విషయాలు అయితే చాలా ఉన్నాయి బట్ కాకపోతే వీడియో లాంగ్ అయితే ఎవరు దేకడు స్కిప్ చేస్తూ ఉంటారు ఇక అందరూ చూసినా కదా అని వీందేం చూడాలని అనుకుంటారు సో అది కాదు ముచ్చట ఇంకా చాలా ఉన్నాయి చెప్పేటి చాలా ఉన్నాయి ఎందుకంటే నేను చెప్పేటి అందరితో నేను కంపేరింగ్ చేసుకోను అందరితో కంటే కంపారిజన్ చేసుకోను ఎందుకంటే నా విషయంలో నేను జెన్యూన్ గా ఫీల్ అయ్యింది నేను మీతో చెప్పాలనుకుంటున్నా సో అదే చెప్తా ఎప్పటికైనా ఏ వీడియో తీసినా ఏది తీసినా జెన్యూన్ గానే చెప్తా జెన్యూన్ గానే ఉంటా తెలంగాణోళ్ళకు ఆంధ్రోళ్ళకు నా ఇండియా పీపుల్స్ కు ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర అంటే నేను తెలుగు గాడి చెప్తానా అందరికీ 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 రాఖీ శుభాకాంక్షలు ఇది ఫస్ట్ నే చెప్పాలి కొంచెం మైండ్ అనేది అప్పుడప్పుడు అప్సెట్ అవుతానన్నమాట అన్ని గుర్తుకురావు రాఖీ శుభాకాంక్షలు నేను కూడా మా అక్కను మస్తు ఫీల్ అవుతానా ఇవి అలా పొద్దున 6కి ఫోన్ చేసి ఇక మా కిడ్స్ తో నేను కూడా ఏడ్చిన ఏంద్రా ఆగిని ఇంత బతికి ఇది అయితేరా డాడీ ఇక జీవితంలో కష్టపడాలంటే మళ్ళీ కష్టపడాలి ఇక సో అది ముచ్చట సో అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటానా సో బాయ్ టేక్ కేర్ ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా చెప్తా అండ్ ఇంకోటి ఓకే ఇన్ఫర్మేషన్ అనే కాదు ఎంటర్టైన్మెంట్ వీడియోలు కూడా తీస్తా రేపటి నుంచి తీన్మార్ చేద్దామని అనుకుంటానా కానీ ఏం బీక నేను ఏదో ఒకటి చేద్దామని ఫిక్స్ అవుతానా చూద్దాం అందరికీ బాయ్ థ్యాంక్ యూ ఫర్ ద సపోర్టింగ్ మీ